మైండ్ మీడియా సమర్పిస్తున్న నమ్మలేని నిజాలు. ఈనాటి కార్యక్రమంలో సోక్రటీస్ స్థితప్రజ్ఞత గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ప్రాచ్యం పాశ్చాత్యం అన్న తేడాలేవీ లేవని సోక్రటీస్ తన అంతిమ ఘడియల్లోనూ నిరూపించారు. ఆయన తత్వోన్నతిని సహించని సమకాలీకులు మరణశిక్షతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు, విషం తాగాలని శిక్ష విధించారు. అయినా సోక్రటీస్ కుంగిపోలేదు, పైగా మృత్యువును కూడా చిరునవ్వుతోనే స్వీకరించదలిచారు. అందుకే మరణానికి ముందు ఆయన మానసిక వైఖరి ఆధ్యాత్మిక జీవిత ఉత్కృష్ట స్థాయికి తార్కాణంగా చరిత్రలో మిగిలిపోయారు. సోక్రటీస్ తుది ఘడియల్ని ఆయన అనునాయుడు ప్లేటో మహత్తరంగా అభివర్ణించాడు. ఎంతటి మేధావికైనా అంతటి గంభీర స్థితి దుస్సాధ్యమే. క్షణాల్లో మృత్యువు చేరువవుతుందని తెలిసినా ఆయన పెదవులపై దరహాసం చెదరలేదు. అదే మౌనం, అదే మందహాసం. ఎంతటి విషమైనా తన శరీరాన్ని కబలిస్తుందే కాని ఆత్మను కాదని తన అనుచరులకు ఆచరణలో చూపారు. సోక్రటీస్ అంతిమ క్షణాలకు సాక్షులుగా పరిజనమంతా దుఃఖ సాగరంలో మునిగారు. విలపిస్తున్న అక్కడి మహిళలందరినీ ఆయన బయటికి వెళ్లమన్నారు. ఆ ప్రభావంతో ఎక్కడ మళ్ళీ తాను శరీరమే అన్న భ్రాంతి కలుగుతుందోనని జాగ్రత్త పడ్డాడు సోక్రటీస్. ఇంతలో ఆయన అనుచరుడు ఒకడు, సోక్రటీస్ మీరు కన్ను మూసాక ఎలా దహనం చేయమంటారు అని దీనంగా అడిగాడు. సోక్రటీస్ అదే చిరునవ్వుతో, ముందు నేనెవరో తెలుసుకో, నన్ను కేవలం శరీరంగానే భావిస్తే మృతదేహానికి ఎలా వీడ్కోలు పలుకుతారో అలాగే కానివ్వండి అని చేతిలోని విషపాత్రను తీసుకున్నారు. జీవించి ఉన్నప్పుడు మరణ సమయంలోనూ దుఃఖేశు అనుద్విగ్న మనః సుఖేశు విగత స్పృహ అని గీతాచార్యుడు బోధించిన స్థిత ప్రజ్ఞతను ఆచరణలో చూపిన సోక్రటీస్ మహనీయుడు. MyindMedia, the voice of India.